ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి నేననేది ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గైస్ ఇంకా మీకు బాగా చెప్పాలంటే కూడా మీకు ఇష్టం వచ్చిన మీ లవర్ ఫొటోస్ని యాడ్ చేసేసి అలాగే మీకు ఇష్టం వచ్చిన మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసి చాలా అంటే చాలా ఈజీగా అద్భుతంగా మీరు అనేది ప్లేట్ టెంప్లెట్ని యూజ్ చేసేసి లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఈజీగా ఎలా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్ సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ యొక్క వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి సో గాయస్ మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ముందు చేసే వీడియోలకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది అలాగే గైస్ ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా కింద రెడ్ కలర్ బటన్ పైన మీరు ట్యాప్ చేసేసి అలాగే అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని మీరు నొక్కేసి ఆల్ పైన అయితే కూడా క్లిక్ చేయండి గాయస్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియో అందరికంటే ముందుగా మిస్ కాకుండా మీరే చూడగలుగుతారు సో గైస్ ఇప్పుడైతే కూడా ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను సో ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలా సో గైస్ ఆ యొక్క పాస్వర్డ్ ఏంటనేది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి గైజ్ సో అలాగే నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు డెమో అయితే చూడండి ఆ తర్వాత ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఉండి పరాదే గుండె నీదే సో గైస్ డెమో అయితే చూసారు కదా సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే కూడా మనకు అనేది కాపీ ఇష్యూ అనేది వస్తుంది కాబట్టి ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు సో గైస్ మనకు అనేది కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైర్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది నేను యూజ్ చేసే అప్లికేషన్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి సిక్స్టీన్ టూ నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది మీరు బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క బ్లాక్ కలర్ ఇమేజ్ని మీరు థర్టీ సెకండ్స్ వరకు మీరు డ్రాక్ చేయండి గ్యాస్ సో మనకు వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు మీరు అయితే కూడా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ యొక్క టెంప్లెట్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరైతే కూడా పాస్పోర్ట్ని అన్లాక్ చేసేసి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి గ్యాస్ మీరు అనేది సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి స్పీకర్ ఐకాన్ కానీ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ కాని పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గ్యాస్ సో ఇచ్చేసేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎటువంటి సాంగ్ ఉన్నా మనకు రిమూవ్ అనేది అయిపోతుంది గ్యాస్ సో మనకి ఎడిట్ చేసుకునేదానికి ఈజీగా అనేది ఉంటుంది సో ఇలా మీరు సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లేకెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి గ్యాస్ సో నేనైతే కూడా డెమోలో మీకైతే కూడా రెండు గర్ల్స్ ఫొటోస్ని యాడ్ చేసి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో మీకు డెమో అయితే చూపించాను సో గ్యాస్ ఇప్పుడైతే కూడా మీరు ఒక అబ్బాయి ఫొటోస్ని యాడ్ చేయండి గ్యాస్ నేను ఈ యొక్క అబ్బాయి ఫోటోని యాడ్ అయితే చేస్తున్నాను సో బాయ్స్ ఫొటోస్ని యాడ్ చేయండి గ్యాస్ సో గర్ల్స్ ప్లేస్లో బాయ్స్ ఫొటోస్ని యాడ్ చేయండి సో అప్పుడే మనకు అనేది క్రియాగా అనేది ఉంటుంది సో కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు సో గ్యాస్ మీరు చాలా క్లారిటీగా చాలా నీట్గా మీరు అనేది సెట్ చేసుకొని డిలేట్ ఆప్షన్ కింద త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి సో గాయస్ ఇదే ఇమేజ్ని మీరు ఎండు వరకు అయితే డ్రాక్ చేసేసి ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా మనకు అనేది అల్పా ఒపాసిటీ అనేది ఉంటుంది సో దాన్ని మీరు కొద్దిగా కలర్ అనేది మీరు తగ్గించేసేసాయండికాయ సో ఇలా తగ్గించేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి కాయ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజెస్ అయితే కూడా గర్ల్ ఫ్రెండ్ ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ అనేది మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి కాయ సో నేనైతే కూడా ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసి మీకైతే కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నచ్చిన అమ్మాయి ఫొటోస్ని మీరు యాడ్ చేసిన తర్వాత గర్ల్స్ ఇమేజ్ని మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకనేది పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా ఒకటి ఇక్కడ ఆపింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మాస్క్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సర్కిల్ షేప్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది మధ్యలో మనకు అనేది క్రాస్ లైన్ అనేది రెడ్ మార్క్ వచ్చేలా మీరు అనేది సెట్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ని మీకు అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ ఫీదర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో గైస్ దాన్ని మీరు మీకు కావాల్సినంత లెంత్లో మీరు అనేది ఇంక్రీజ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గైస్ అదే ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కొద్దిగా జూమ్ అనేది తగ్గించేసేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిలేట్ ఆప్షన్ కింద త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టు బ్యాక్ అని మీరు అప్లై చేసేసి ఇక్కడ మీరు పైకి స్క్రో చేస్తారు కూడా ఆల్పా ఒప్పసిటీ వెళ్ళేసి ఇక్కడ మీరు అనేది మీ యొక్క ఫొటోస్కి కొద్దిగా కలర్ అనేది మీరు తగ్గించేసేసి సో ఇదే ఇమేజ్ని మీరు ఎండు వరకైతే డ్రాక్ డ్రాగ్ చేయండి సో ఇలా ఎండు వరకైతే డ్రాక్ డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లియర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గై సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని మీరు కొద్దిగా జూమ్ తగ్గించి తగ్గించేసేసి ఇక్కడ మీరు కింద అప్లై చేసేసి సో గైస్ ఇదే ఇమేజ్ని మీరు ఎండు వరకు అయితే డ్రాగ్ చేసేసి సేమ్ ఇట్ యాజిటిస్గా త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గైస్ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ యొక్క టెక్స్ట్ని కూడా ఫాంట్ని కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు పైకి స్క్రోచ్ చేస్తే కూడా బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే కూడా స్క్రీన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గ్యాష్ సో దాన్ని మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసేసి ఇలా కంప్లీట్గా మీరు అనేది బ్లా బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ పైన మీరు సెట్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండు వరకు అయితే డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యా సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు అనేది యొక్క హార్ట్ సిమ్మల్ అనేది కింద నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో సో అక్కడి నుంచి అయితే కూడా ఈ యొక్క హార్ట్ సిమ్మల్ని మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి గ్యాస్ సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇక్కడ కొద్దిగా జూమ్ అనేది ఇలా తగ్గించేసేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్ వెళ్ళేసి ఇక్కడ మాస్క్ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా ఆర్ట్ సింబల్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ దీన్ని మీరు అనేది ఫీదర్ అనేది మీరు అనేది ఇంక్రీజ్ చేసేసేయండి గ్యాస్ సో మీరు అనేది సో ఎంకరీజ్ చేసేసి ఈ యొక్క హార్ట్ సింబల్ ని మీరు అనేది ఇలా మీకు నచ్చిన పొజిషన్లో మీరు అనేది యాడ్ చేసేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేసే సో ఇచ్చేసేసిన తర్వాత దీన్ని మీరు సెట్ చేసుకొని ఇక్కడ డిలేట్ ఆప్షన్ కింద త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి సో గైస్ ఇదే ఇమేజ్ని మీరు ఎండు వరకు అయితే డ్రాగ్ చేయండి ఇలా సో ఎండు వరకు అయితే డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసా ఇండికే సో మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు అనేది మీకు నచ్చిన సాంగ్ లిరికల్ అయినా మీరైనా సెట్ చేసుకోండి సో అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇది ఇస్తాను సో సాంగ్ అనేది సో ఆ సాంగ్ మీరైతే కూడా సెట్ చేసుకోండి గ్యాస్ సో నేనైతే కూడా మ్యూట్లో పెట్టేస్తున్నాను సో ఎందుకంటే కూడా సాంగ్ ప్లే చేస్తే కూడా మనకైతే కూడా కాపీరేట్ అనేది వస్తుంది సో అందుకే ఫ్రెండ్స్ నేనైతే కూడా సాంగ్ అనేది ప్లే చేయలేదు ఇలా పైకి స్క్రో చేస్తే కూడా మనకైతే కూడా బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి టెక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి సో ఇచ్చేసేస్తే కూడా మనకైతే కూడా ఇలా సాంగ్ అనేది మనకు ఇలా వస్తుంది సో దీన్ని మీరు కింద మీరు అనేది సెట్ చేసుకొని టెక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గ్యాస్ సో ఇచ్చేస్తే కూడా కంప్లీట్గా మనకు అనేది ఇలా సాంగ్స్తో మనకు అనేది లిరికల్తో మనకు అనేది యాడ్ అనేది అయిపోతుంది గాయ సో ఈ విధంగా మీరు అనేది మీకు నచ్చిన సాంగ్స్తో కానివ్వండి అలాగే మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని యాడ్ చేసేసి ఇలా లిరికల్ లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గాయ సో ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు డైలీ మీరు చూడాలి అనుకుంటే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి గ్యాస్ నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియో మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో గ్యాస్ ఇలా ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెయిల్ సిమ్మల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉన్న ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్